హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నెమ్మని రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థకంగా పేద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రపంచ దేశాన్ని గర్వగానించిన కరోనా సమయంలో ఈ కరోనా దండాలని గవర్నమెంట్ మొత్తం కూడా రాబోతు ప్రకటిస్తాయి. అందులో పూర్తి వాళ్ళకి ప్రతిరోజు కూడా ఇటువంటి వీళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ సహాయం చేయడం కష్టకాలంలో పేద కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందిని గమనించి హెల్పింగ్ హ్యాండ్ అనే సంస్థ ద్వారా వాళ్ళ పేద కళాకారులకి కొంత సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కళాకారుల పాత్ర అనేది సమాజంలో చాలా ముఖ్యమైనది. కళాకారుల పాట ద్వారా, ఒక మాట ద్వారా, ఒక ఆట ద్వారా ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపినటువంటి చరిత్ర కళాకారులకు ఉంది. ఇటువంటి కళాకారులను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందంజలో ఉంది. కాబట్టి ఎలాగే శానంపూడి సైదిరెడ్డి గారు, హుజూర్నగర్ ఎమ్మెల్యే గారు కూడా కళాకారులు అండగా నిలుస్తా అని చెప్పడం చాలా ఆనందదాయం. ఇక కళాకారులను ఆదుకోవడానికి ఎప్పుడు కూడా మా వంతు కృషిగా మేము ముందుంటామని తెలియజేయడం.